ఆస్తి కోసం మా వాడు మీ నాన్నని హత్య చేశాడని అంటున్నారు. అదే నిజమైతే నువ్వు మా ఇంటి కోడలైన మరునాడే ఆస్తిలో వాటా కావాలని మా వాడు కోర్టుకి ఎక్కేవాడు కదమ్మా. తెలుసు మామయ్య గారు, మా నాన్నని ఎవరు చంపారో ఎందుకు చంపారో అంతా తెలుసు. ఆ దుర్మార్గుల పన్నాగోలో మా నాన్న హతమైపోయి ఆయన జైలు పాలవడం నా దురదృష్టం, నా కర్మ. కర్మాన్ని సరిపెట్టుకుంటావా అమ్మా? నీ నాన్నను పొట్టను పెట్టుకుని ఆ నేరం నా బిడ్డ మీద మోపిన ఆ దుర్మార్గుల్ని వదులుతానా? వాళ్ళంతా చూస్తా. వాళ్ళంతా నువ్వు కాదు నాన్న, నేను చూస్తాను. అవును అక్కయ్య, అందరూ సొమ్ము బంగారం రూపంలో దాచుకుంటారు, నువ్వేంటి బంగారం అమ్మేసి డబ్బు చేస్తున్నావు? నీ బావగారిపై ఇంకా వారం కూడా కాలేదుగా, నగలు పెట్టుకుంటే చాలా మందికి అనుమానం వస్తుంది, అందుకే అమ్మేశాను. అబ్బా, ఎంతైనా ఆడవాళ్ళకి అగ్గిలాంటి ఐడియాలు వస్తాయి. ఏ డ్రైవర్, ఏం తిట్టొచ్చావు? కారు ఆపు. పోయికండి సార్. పదక్కయ్య, ఎవరు మీరంట ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? నేను చెప్తాను, ముందా పెట్టేలా ఇవ్వండి. ఇందులో బోళ్ళంత డబ్బు ఉంది, నేను ఇవ్వను. డబ్బు ఉంది కాబట్టి ఇవ్వమంటున్నాను. ఇవ్వరా? రా. ఇదిగో మర్యాదగా మాట్లాడుతున్నా. నీకు మర్యాద కావాలా? అక్కయ్య కొట్టాడు. ఏంటిదంట, నీకేం కావాలి? మాకు నీ డబ్బు కావాలి, తర్వాత నీ ప్రాణం కావాలి. తెలుసుకో. అన్యాయం జరిగే చోట అవతరించి న్యాయాన్ని గెలిపించే డేంజర్ రాముణ్ణి పే. Thank you.
నువ్వు మా గిరి వేసేస్తుంది కదా. చంపమని పంపించిన వ్యక్తి వేరే ఉన్నప్పుడు వీణ్ణి పట్టుకునే లాభం? నన్ను చంపాలని గిరి ఎందుకు అనుకుంటాడు? ఎందుకంటే మీరు ఆడవాళ్ళు, అందరూనూ ఆస్తిపరులు, పైగా అడ్డదారిలో నడుస్తున్నారు. ఆ సంగతి నీకెలా తెలుసు? ఆ సంగతే కాదు, మీ జాతకం మొత్తం నాకు తెలుసు. మీ జాతకం మాత్రమే కాదు, మీలాంటి ఘరానా మనుషుల చరిత్రలన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి. ఎన్ని రహస్యాలు తెలియకపోతే పట్ట పగలు 14 ఖూనీలు చేసి పోలీసులకు చిక్కకుండా తిరుగుతారు మేడం. సర్లే, సమయానికి వచ్చి రక్షించా. ఎంత కావాలో చెప్పు. నేను మీ డబ్బు కోసం మిమ్మల్ని రక్షించలేదు. ఆడది ఎంత దుర్మార్గురాలైన ఆపదలో ఉన్నప్పుడు రక్షించడం ఈ డేంజర్ రాముడు పాలసీ. ఇప్పటికి మీరు రక్షించబడినా రేపు మళ్ళీ ఆ గిరిగాడో హరిగాడో మిమ్మల్ని చంపరనే గ్యారంటీ ఏమిటి? అయినా నాకెందుకు మేడం, కొంచెం జాగ్రత్తగా ఉండండి, వస్తాను. డేంజర్ రాముడు గారు, ఒక రేపు అక్కయ్య, అక్కయ్య నువ్వు ఆ డేంజర్ రాముడు ఉంచుకోవే, చిచి బాడీగార్డ్గా ఉంచుకోవే. ఎందుకంటే కలిసి రానప్పుడు మన చేతి కర్రే పామై కరుస్తుందట. మరి గిరి చేసిన పని కూడా అలాగే ఉందిగా. ఇలాంటప్పుడే డేంజర్ రావు లాంటి మనిషి మన పక్కన ఉండడం మనకు ఎంతైనా అవసరం. ఆ గిరి మనల్ని దెబ్బ కొట్టినందుకు మనం తిరిగి ఎదురు దెబ్బ కొట్టాలంటే ఇలాంటి మనిషి మనకు కూడా ఉండటం చాలా అవసరం. పదా మిస్టర్ డేంజర్ రావుడు. అయ్యా డేంజర్ రావుడు గారు, మా పక్కన అండగా కొండలా ఉండాలంటే మీరేం చెప్పిన తీసుకుంటారు? నన్ను పెద్ద పెద్ద ధనవంతులే పోషించలేకపోయారు, మీరేం ఇవ్వగలరు? అవసరం ఆదైనప్పుడు ఎంతైనా భరిస్తాం. నీకెంత కావాలి? జీతం 10,000. ఓకే. డైలీ బేటా 100 రూపాయలు, ప్రతిరోజు మందు విందు మీరే భరించాలి. ఓకే. నేను ఉండడానికి ఏ కండిషన్ రూమ్, కాళ్ళు పట్టడానికి ఓ మనిషి. మమ్మల్ని పట్టమన్నారు కదా, అయితే ఓకే. రై, ఎవడా నువ్వు? పేరు ఊరు చెప్పకుండా దండకం దొద్దుంటే నువ్వు ఎవడని గుర్తుపట్టు. నేను మనోరమని హత్య చేయమని పంపించిన రౌడీలో నువ్వు ఒకడవా? వచ్చేసారా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవడో ఫూలు హత్య అంటాడు, ఎవడో డేంజర్ అవునంటాడు, నాకేం అర్థం కావట్లేదు. ఏది? హలో, ఇది ఎక్కడైనా అండి బాబు. మీరు మనోరమని చెప్తే మనిషికి 10,000 ఇస్తున్నారు కా? ఆడెవడో డేంజర్ అమ్ముడు రావడం వల్ల మా పని జరగలేదు. అట్లాగని మా డబ్బులు మానేశారా? సర్లేండి, మీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చూసుకుంటాం. వాడెవడో నీకు బాగా తెలిసిన వాడే, పని జరగకపోయినా అనుకున్నది అనుకున్నట్లు ఇచ్చి పంపించు. అనుకున్నది ఇచ్చి పంపించడం ఏమిటి? నువ్వు అంటున్నది నాకు అర్థం కావట్లేదు. జరుగుతున్న సంఘటనలో నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ డేంజర్ రాడు. నేనే ఇప్పుడు ఆ ఫోన్లో చెప్పిన రౌడీ రాజకీయ అన్నమాట. చూడండి మేడం, నీ బాడీకి డ్యామేజ్ కలిగించే మనుషుల దగ్గర ఉండడం అంత మంచిది కాదని నా మనవి. ఈవిడ బాడీకి నేను డ్యామేజ్ కలిగిస్తున్నా? నా కోపం వచ్చిందంటే సందేహం లేకుండా నీ ప్రాణం ఇస్తాను. నీకు క్రూరత్వం తప్ప వీరత్వం లేదురా ఫూల్. చూడు అబ్బా గురు, అది ఈ రోజు నుంచి ఇదే నా బాడీ గార్డ్. నా బాడీ కూడా. నీ బుర్ర సందేహం లేకుండా పాడైపోయింది మేడం. ముక్కు ముఖం తెలియని కొత్త వాళ్ళని నమ్మి ప్రాణం ఇచ్చే పాత వాళ్ళని. ఎవరు కొత్త ఎవరు పాత అనేది కాదు, నాకు నమ్మకస్తులు ఎవరు, నన్ను నాశనం చేసేది ఎవరని ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచన వచ్చాక సందేహం లేకుండా నా జాగ్రత్తలోనే ఉండటం మంచిది కదా. ఇన్నాళ్ళు ప్రాణంలా చూసే మేడం, పురుగులా చూస్తుందంటే దట్ ఈస్ డేంజర్ రాముడు. నువ్వు కూడా నన్ను అనుమరిస్తున్నావా? దట్ ఈస్ భానుప్రసాద్.